నమస్తే అండి, అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు అరబుపాలెం ముసలితల్లి అమ్మవారు గురించి చెప్తున్నాను. గుడి చాలా కలర్ఫుల్గా అందంగా ఉంది. ఇక్కడ 7 అక్క చెల్లెళ్ళు, అందులో ఈ ముసలితల్లి అమ్మవారు ఒకరు. ఇక్కడ గెస్ట్ హౌస్లా ఉంది. అక్కడ ఏంటంటే మనం వంటలు అయ్యి వండుకొని పండగ అది చేసుకోవచ్చు. పొలాల మధ్యలోనే ఇది, ఊరికి కొసా అని పొలాల మధ్యలో ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ ఇంకొక టెంట్ వేసి ఉంది, అది వేరే గ్రామానికి చెందిన ముసలితల్లి అమ్మవారు. ఇదేంటంటే ఇప్పుడు మన అరబుపాలెంకి సంబంధించిన ముసలితల్లి అమ్మవారు. చాలా చాలా బాగుంది. మా డాడీ కూడా తీసుకొచ్చారు పండగ చేసుకున్నప్పుడు వాళ్ళును. కాకపోతే అప్పటికి ఇంకా ఇంత డెవలప్ చేయలేదు, కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ పిక్స్ నేను లాస్ట్లో పెడతాను. పోతురాజు చూసారా, అమ్మవారు ఉయ్యాల్లో ఊగుతున్నారు. ఈ యొక్క ముసలితల్లి అమ్మవారికి తమ్ముడు అన్నమాట, అతను కాపలా కాస్తూ ఉంటారు అమ్మవారికి. ఇదేంటంటే మా దొడ్డమ్మగారు పండగ చేసుకున్నారు, అందుకని అందరం వచ్చాం అన్నమాట. నెక్స్ట్ ఇది మర్రి చెట్టు. చూసారు కదా అమ్మవారి కళ్ళు అవి ఎలా పెట్టారు. ఏంటంటే ముందు అమ్మవారికి ఇక్కడ ఈ మర్రి చెట్టు కిందను పూజ చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ విగ్రహం, పెద్ద విగ్రహం పెట్టారు అమ్మవారిది. ఆ విగ్రహానికి పూజ చేస్తారు. ఆ పూజ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో అందరూ భక్తులు వచ్చి పూజలు అవి చేసుకుని వెళ్తారు. మొత్తం ఈ అమ్మవారు మా అరబుపాలెం ఇలవేల్పు మా ముసలి తల్లి అన్నమాట. మా బొడ్డేడి వారి తల్లి ముసలి తల్లి. ఈ తల్లి ఎవరికైనా ఒక వృద్ధ ముత్తైదు రూపంలోనే కలలోకి వస్తారు. మాకెవరికి వచ్చినా అని మంచి మహిమ గల తల్లి. మీరు కూడా చేసి పెట్టుకోండి. ఈ అమ్మవారి ఈ టెంపుల్ కట్టారు, ఇప్పుడే లాక్ వేయించేసానండి. ఎందుకంటే అందరూ వచ్చి పసుపు కుంకుమలు అన్నీ వేసేస్తున్నారు, అందుకని చెప్పేసి లాక్ వేసేయమన్నాను. ఇదిగోండి మా అమ్మవారు. అమ్మవారు ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు. ఇక్కడ మా డాడీ పండగ చేస్తున్నప్పుడు మేము వచ్చామని చెప్పాం కదా, అదే పిక్స్ ఇవి అమ్మవారు. అప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. మా డాడీ మిస్ యూ డాడీ. మా డాడీ అమ్మ కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పాను కదా. ఇక్కడ పూజ చేస్తున్నారు మా అమ్మ. ఇక్కడ చూసారు కదా పిల్లరు, ఫస్ట్ చూసినట్ల దగ్గర కలర్స్ ఉండి ఫ్లవర్స్ లాగా డిజైన్స్ ఉన్నాయి, ఇక్కడ లేదు. ఇదేంటంటే కన్స్ట్రక్షన్ అవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోద్దు ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి.